హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మిక్తనా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రైడ్ చైనా దాల్ని చాలా క్రిస్పీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఈ ఫ్రైడ్ చైనా దాల్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ముందుగా శనగపప్పు తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కొని వీటిని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల శనగపప్పు బాగా నాని పప్పు బద్దలు పెద్దగా అవుతాయండి. ఇప్పుడు స్ట్రైనర్లో వాటర్ లేకుండా వీటిని వడగట్టుకొని ఇలానే శనగపప్పుని 1-2 నిమిషాలు వదిలేస్తే వాటర్ మొత్తం స్ట్రెయిన్ అవుతాయి. ఇప్పుడు శుభ్రంగా ఉన్న క్లాత్ పైన శనగపప్పును వేసి తడి లేకుండా బాగా తుడుచుకొని వీటిని ఇలానే 1 గంట పాటు ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల శనగపప్పులో తడి మొత్తం పోయి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక స్ట్రైనర్లో శనగపప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని 1-3 నిమిషాలు డీప్ ఫ్రై చేసుకోండి. శనగపప్పు ఇలా స్ట్రైనర్లో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల అంతా ఈవెన్గా ఫ్రై అయ్యి మాడిపోకుండా ఉంటుందండి. అదే స్ట్రైనర్ లేకుండా డైరెక్ట్గా ప్యాన్లో వేస్తే శనగపప్పు తీసినప్పుడు ఫస్ట్ బాగా ఫ్రై అయ్యి నెక్స్ట్ తీసేలోపు అది మాడిపోయి ఉంటుందండి. అందుకే ఇలా స్ట్రైనర్లో వేసి ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను, శనగపప్పు బాగా ఫ్రై అయ్యింది అని తెలుసుకోవడానికి శనగపప్పు ఇలా నూనెలో పైకి తేలుతూ వస్తుంది. అప్పుడు 1-30 సెకండ్స్ ఉంచి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. పప్పుకున్న ఆయిల్ టిష్యూ పేపర్ అబ్జర్బ్ చేసుకుంటుంది. అలాగే మిగతా శనగపప్పును కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుందాం. అలాగే ఫ్లేవర్ కోసం 2 రెమ్మల కరివేపాకు కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ అంతా టిష్యూకి అబ్జర్బ్ అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి, అలాగే మీ దగ్గర ఉంటే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూసారు కదా, శనగపప్పు చాలా క్రిస్పీగా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా, క్రిస్పీగా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు. అంతే అండి, చాలా సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా ఫ్రైడ్ చైనా దాల్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ధార్మిక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.